ఇనేల 21న జరగనున్న బక్రీద్ పండుగ వేడుకలలో కరోనా నిబంధనలను ముస్లిం మత పెద్దలు పాటించాలని అనంతపురం జిల్లా పెదవడుగురు ఎస్ఐ రాశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ నందు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింల పెద్దలతో మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్ఐ రాశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బక్రీద్ పండుగ వేడుకలు కరోనా దృష్టిలో ఉంచుకుని ప్రార్థనలు నిర్వహించాలన్నారు. ప్రార్థనలు నిర్వహించేటప్పుడు సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. మసీదుకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ శానిటైజర్ తప్పనిసరిగా వాడాలన్నారు. థర్డ్ వేవ్ కరోనా రావడంతో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనాకు దూరంగా ఉండాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా గుమిగూడకుండా మనిషికి మనిషి దూరంగా ఉండాలన్నారు. అందరికీ నమస్కారం. మనకు ఈ నెల 21వ తారీఖు బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వం కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలాగే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము జిల్లా అంతటా కూడా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీ మీటింగ్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ మీటింగ్కు అన్ని మండల పరిధిలో గల అన్ని మసీదుల యొక్క పెద్దలను పిలిపించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సూచనల్లో బక్రీద్ పండుగ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా ఈ ఈద్గాల దగ్గర బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు అనేది నిషేధించడం జరిగింది. వందల మంది వేల మంది కలిసి బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు ఎక్కడ కూడా నిర్వహించకూడదు. ప్రార్థనలు అనేటివి ఓన్లీ మసీదుల్లోనే మాత్రమే చేసుకోవాలి. మసీదుల్లో కూడా ఏ విధంగా చేసుకోవాలంటే మసీదు యొక్క కెపాసిటీలో 50% కెపాసిటీతో ప్రార్థనలు అనేటివి చేసుకోవాలి. ఆ 50% కెపాసిటీతో ప్రార్థనలు చేసుకునేటప్పుడు కూడా మసీదు బయట సబ్బునీళ్ళతో చేతులు కడుక్కొని వెళ్ళడము, కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళడము, శానిటైజర్ యూజ్ చేసుకోవడము, లోపల ఒకరికి 6 అడుగుల భౌతిక దూరము పాటించడము, అదే